నమస్కారం, సిఎంటీవి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తలా పిడికెట్ బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్. ఆదరణ అనాథాశ్రమంలో తెలంగాణ టీవీ యాంకర్ కత్తి కార్తీక జన్మదిన వేడుకలు. మందకృష్ణ మాదిగ అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర నాయకుల నిరసన. తెలంగాణ వెలుగు సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన తలా పిడికెడు బియ్యం కార్యక్రమాన్ని సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం నైతిక బాధ్యతగా స్వీకరించినట్లయితే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. తలా పిడికెడు బియ్యం కార్యక్రమం నిర్వహణ నెలకొల్పిన తెలంగాణ వెలుగు నిర్వాహకులను సిపి అభినందించారు. తలా పిడికెడు బియ్యంకు పోలీస్ శాఖ తగు సహకారాన్ని అందిస్తుందని, ఆ దిశగా పోలీస్ అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం సేవా సంఘ సభ్యులు సిపిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువకులు, మానవతావాదులు ప్రతిరోజు తలా పిడికెడుతో సమకూర్చిన బియ్యాన్ని ఆకలితో ఉన్నవారికి మురికి వాడల్లో పేద ప్రజలకు పంపిణీ చేస్తామని సంఘ కార్యనిర్వాహకులు గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, జెట్టి రాము తెలిపారు. అందరికి నమస్కారం. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈ కర్మక్షేత్రంలో ఇప్పటికే వినూత్నమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంత ప్రజల్లో ఒక పదిలమైనటువంటి స్థానాన్ని పొందిన తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సాంస్కృతిక సేవా సంఘం మరో ఒక అడుగు ముందుకేసింది. అందరూ ఆమోదయోగ్యంగా ఉండి ఇతర ప్రాంతాల్లో కూడా ప్రశంసనీయమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తలా పిడికెడు బియ్యం ఈ యొక్క వినూత్నమైనటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ మానవతావాది రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ తలా పిడికెడు బియ్యం అనే కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు సహకరించాల్సిన అవసరం ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, తలా పిడికెడు బియ్యం అంటే ఒక విద్యార్థి కానీ, ఒక యువకుడు కానీ, ఒక మానవతావాది కానీ ఎవరైనా రోజు తమ ఇంట్లో వండే పంటలో వంట బియ్యంలో కొంత బియ్యాన్ని, ఒక పిడికెడు బియ్యాన్ని తీసి ఒక సంచిలో భద్రపరిచినట్టయితే నెల రోజులకు ఆ పిడికెడు బియ్యం సేకరించినటువంటి బియ్యాన్ని మా ఆర్గనైజేషన్కు, మా తెలంగాణ వెలుగు సాంస్కృతిక సంస్థ వాళ్ళకు అందజేసినట్టయితే ఆ సేకరించినటువంటి మొత్తం బియ్యాన్ని మేమేం చేస్తామంటే, ఎక్కడైతే ఆకలితో ఉంటారో, ఎక్కడైతే ఆపదలో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో, ఆకలి బాధతో ఉంటారో ఉన్నటువంటి మురికి వాడలకు, పేద ప్రజలకు అందించే విధంగా మేము ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం ఈ తెలంగాణ వెలుగు స్వచ్ఛంద సేవా సంఘం సారథులు మన గడ్డం శ్యామ్, అలాగే రాము, ఇతర బృందానికి మనం అభినందన తెలియాల్సిన అవసరం ఉంది. ఈ తలా పిడికెడు బియ్యానికి తప్పకుండా అన్ని వర్గాలు సహకరించి ఒక ఘనమైనటువంటి విజయాన్ని సాధించి ఇది ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తి కావాలి. అక్కడి వాళ్ళు కూడా ఈ యొక్క తలా పిడికెడు బియ్యాన్ని అమలు, ఈ కార్యక్రమాన్ని చేపట్టేటట్టు, అక్కడ ఉన్నటువంటి ప్రాంత పేద ప్రజలు కూడా వాళ్ళ కడుపు నిండేటట్టు మనం అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, తెలంగాణ వెలుగు సంఘ సభ్యులు గడ్డం మల్లేష్, ముప్పు యాదగిరి, శ్రీనివాస్, దావరణేని రవీందర్ రావు, ఎస్కే అఫీస్ పాల్గొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ బ్రాండ్ అంబాసిడర్ యాంకర్ కత్తి కార్తీక జన్మదిన వేడుకలు ఆదరణ నిస్సహాయ పిల్లల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాష యాసకు తగిన గుర్తింపును కత్తి కార్తీక వల్ల లభిస్తుందని ఈ సందర్భంగా పలువురు తెలియజేశారు. తెలంగాణ ఔన్నత్యానికి జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, తెలంగాణ స్వచ్ఛంద సంఘ కార్యదర్శులు. అందరికీ నమస్కారం. మరి మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గాంధీ సార్కి, అలాగే వచ్చినటువంటి పత్రికా విలేకరుకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను. గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, జెట్టి రాము, గడ్డం మల్లేష్, ఆశ్రమ నిర్వాహకులు ఈవి లక్ష్మి, కృష్ణ, శ్రీనివాస్, అర్చన పాల్గొన్నారు.
మందకృష్ణ మాదిగ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర నాయకులు నగరపాలక సంస్థ అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. ఎస్సీల వర్గీకరణ పార్లమెంటులో ఆమోదింపజేయాలని, లేని పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎంఆర్పిఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు పల్లెబాబు తెలియజేశారు. ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని గత 24 సంవత్సరాలుగా మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, శాంతియుతంగానే పోరాటం చేస్తూ ఉన్నాం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మరి మందకృష్ణ గారిని ఈ రెండోసారి మరి అరెస్టు చేసి ఆయనను జైలు పంపే కార్యక్రమం రెండోసారి జరుగుతూ ఉంది. మరి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వర్గీకరణకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, కమిషన్లు ఒక రకంగా చెప్పాలంటే ముక్తకంఠంతో బిల్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్న బిల్లు అంటే అది వర్గీకరణ బిల్లు. మరి అటువంటి బిల్లుకు, ఆ అడ్డంకులు లేని బిల్లుకు మరి వాళ్ళు అలా పార్లమెంటులో ఆమోదించాల్సింది పోయి అక్రమంగా మరి మందకృష్ణ మాధవ గారిని అరెస్ట్ చేయడము, ఆయనకు రిమాండ్ పంపించడము, గాంధీ మార్గంలో మాకు అనుమతి ఇవ్వని ఆయన 4-5 రోజుల సంది అడుగుతున్న విషయం తెలిసిందే. మరి గాంధీ మార్గంలో పోరాటం చేస్తే కూడా మరి జైల్లో పెట్టడం విడ్డూరంగా ఉంది గవర్నమెంట్కు. మరి తక్షణమే మరి జైల్లో ఆయనకు ఎటువంటి హాని జరిగినా, ఆయన ప్రాణానికి కానీ ఆయనకు కానీ ఏమైనా హాని జరిగినా మరి రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంది. ఆయనను వెంబడి రిలీజ్ చేయాలి. అదే సమయంలో పార్లమెంటులో వర్గీకరణ చట్టబద్ధత జరగాలి. లేని క్రమంలో నిరసన కార్యక్రమాలు మరి తీవ్ర రూపం దాలుస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వర్గీకరణ విషయంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనండి, అటు కేంద్ర ప్రభుత్వం అయితేనండి, మరి కేంద్రము అధికారంలోకి వచ్చినాక, బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మరి తక్షణమే 100 రోజులలో వర్గీకరణ చేస్తామన్నటువంటి బీజేపీ ప్రభుత్వము నేడు ఆ ఊసెత్తడం లేదు. తక్షణమే మరి పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు మరి ప్రైవేట్ బిల్లుతోనైనా మరి వర్గీకరణ సాధించాలని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో బీజేపీకి మరి మరోసారి హెచ్చరిస్తున్నాను. మరి వర్గీకరణకు మీరు సహకరించినట్లేదంటే మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించే పని మరి ఎన్ఆర్పిఎస్ఎం ముందు పెట్టుకుంటామని బీజేపీ నాయకులకే కానీ బీజేపీ పార్టీకే కానీ హెచ్చరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంద రవికుమార్, రాసపల్లి రవికుమార్, జిల్లా నాయకులు కాంపల్లి స్వామి, ఉపాధ్యక్షులు రవీందర్, సీనియర్ నాయకులు రాజేందర్, ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తలా పిడికడ్ బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపి విక్రంజిత్ దుగ్గల్. మందకృష్ణ మాదిగ అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర నాయకుల నిరసన. ఆదరణ అనాథాశ్రమంలో తెలంగాణ టీవీ యాంకర్ కత్తి కార్తీక జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.